కావాలి పొర ప్రజలకు పత్రికా విలేకరులకు కావాలి మున్సిపల్ ఆఫీస్ అధికారులకు సిబ్బందికి గౌరవ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు నా పేరు శివారెడ్డి గత 10 సంవత్సరాల నుంచి మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను కృష్ణా పుష్కరాల టైంలో తాడేపల్లిలో వర్క్ చేశాను పక్కన మంగళగిరిలో కూడా వర్క్ చేయడం జరిగింది గతంలో నరసరావుపేట పురపాలక సంఘ కమిషనర్గా వర్క్ చేశాను ఎంతకాలం పనిచేశారు సార్ నరసరావుపేట నరసరావుపేట 10 నెలలు పనిచేశాను ఈరోజే కావలిలో జాయిన్ అవడం జరిగింది సార్ 10 నెలల్లోనే మీరు ట్రాన్స్ఫర్ అవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా 10 నెలల్లో ట్రాన్స్ఫర్ అంటే పరిపాలనా సౌలభ్యం దృష్టి అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు దాన్ని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ట్రాన్స్ఫర్ ఆర్డర్లో కూడా ఇది రొటీన్ ట్రాన్స్ఫర్ అని అనుకుంటున్నాం అంటే ఇక్కడ పనిచేసిన కమిషనర్ వెంకటేశ్వర్లు గారు 1 ఇయర్ కూడా కాలేదు అలాగే మీరు పనిచేసిన నరసరావుపేట కూడా 1 ఇయర్ కాలేదు కమిషనర్స్కి వచ్చేసి 1 ఇయర్ అని 2 ఇయర్స్ అని 3 ఇయర్స్ అని ఏమి ఉండదండి ఎప్పుడైతే అధికారులు మారుస్తారో అప్పుడు 1 నెలలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను గతంలో చీరాలలో ఎలక్షన్స్ కన్నా ముందు జాయిన్ అయ్యాను 10 డేస్లో మళ్ళీ విజయవాడ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది దానికి మనం స్పెసిఫిక్ కారణాలు ఏమి చెప్పడానికి అయితే వీల్లేదు నా యొక్క డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ వర్క్ చేయటం అనేది మన విధి రోజుకి 15 గంటలకు తక్కువ కాకుండా కష్టపడి పనిచేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా సరే గ్రీవెన్స్ నిమిత్తం వస్తే ముందు వాళ్ళ సమస్యని విని అవకాశం ఉన్నంత వరకు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ శానిటేషన్ విషయంలో అశ్రద్ధ వహించడం కానీ అదేవిధంగా వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ కాబట్టి ముఖ్యంగా పురపాలక సంఘం అనగానే శానిటేషను వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ ఇవి మూడు కూడా ప్రయారిటీ బేసిస్ కింద తీసుకుంటాం అలాగే గ్రీనరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫండ్స్ అవైలబిలిటీ బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చేపట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు స్పెషల్ ఆఫీసర్ గారి యొక్క అనుమతితోటి పురపాలక సంఘ అధికారులు సిబ్బంది యొక్క సహకారంతో తప్పనిసరిగా కావలి పట్టడాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా కావాల్సింది కావలి పట్టణ ప్రజల యొక్క సహకారం అనేది మాత్రం ముఖ్యంగా కావాలి ప్రస్తుతం కరోనా అనేది ఇక్కడ ఒక కేసే ఉంది అది కూడా చాలా రోజులైంది కాబట్టి ఇంకా కూడా మనం ఫిజికల్ డిస్టెన్స్ కొన్నాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది లేవు కదా అని అశ్రద్ధ వహించేసేసి మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కనుక గుంపులు గుంపులుగా చేరినట్టయితే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ప్రివెన్షన్ అనేది బెటర్ దాన్ క్యూర్ కాబట్టి రాకుండా చూసుకోవడం అనేది జాగ్రత్త కాబట్టి ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టేదాకా కూడా మనం జాగ్రత్తగా ఉండి దీన్ని బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్